టగా నడుస్తున్న పాలిటిక్స్ అలాగే తాజా రాజకీయ పరిణామాలపై సమగ్ర విశ్లేషణ అందించే నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మనతో జాయిన్ అయ్యారు నాగేశ్వర్ గారు విశ్లేషణ చూసే ముందు వాటి ప్రధాన వార్తలను చూద్దాం కారులోంచి కమలానికి ఢిల్లీలో తరుణ్ చూగ్ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు సీతారాం నాయక్ నగేష్ జలగం వెంకట్రావు అలాగే శానంపూడి రెడ్డి ఎన్నికల తర్వాత తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుందంటూ లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు భారతీయ జనతా పార్టీలో చేరిన ఐదుగురికి కూడా టికెట్లు కన్ఫర్మ్ అయినట్లుగా సమాచారం కొత్త వారికి అధిష్టానం అధిక ప్రాధాన్యం ఇస్తోంది వరంగల్ మినహా అన్నిట స్పష్టత వచ్చింది రెండు రోజుల్లో అభ్యర్థులందరి పేర్లు ఖరారయ్యే అవకాశం కనిపిస్తోంది ఇక మా అయ్య పేరు కేసీఆర్ తెలంగాణ జాతిపిత నీ లెక్క రాంగ్ రూట్లో రాలేదు ఉద్యమం నుంచి ఎదిగి వచ్చిన రాహుల్ గాంధీ అయ్య అవ్వ పేర్లు చెప్పుకుని రాలేదా మీ మంత్రుల్లో చాలామంది ఎట్లా వచ్చిండ్రు ఆంధ్రోళ్ల బూట్లు నాకి పార్టీలు మారినావు అంటూ సీఎం రేవంత్ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు కేటీఆర్ బీఆర్ఎస్తో బీఎస్పీ పొత్తు ఆల్మోస్ట్ ఖరారైంది బీఎస్పీ అధినేత్రి మాయావతి పొత్తుకు అనుమతిచ్చారని ప్రకటించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇక సిద్ధం ప్రచారానికి ఆరు వందల కోట్లు ఒక్కో సభకు తొంభై కోట్లు ఈ డబ్బంతా ఎక్కడిది అని ప్రశ్నించారు వైఎస్ షర్మిల ఈ అవినీతిపై కేంద్రం దర్యాప్తు ఎందుకు చేయడం లేదు రాజకీయ ప్రత్యర్థులపైన ఈడీ ఎందుకు దాడులు చేస్తోంది జగన్ విషయంలో ఈడీ ఎక్కడికి పోయింది బీజేపీకి జగన్ వారసుడు ఆ పార్టీతో రహస్య పొత్తు ఉంది అని కామెంట్ చేశారు బీజేపీ టీడీపీ జనసేనల పొత్తు అనైతికమని కూడా షర్మిల అన్నారు ఏపీని దగా చేసిన భారతీయ జనతా పార్టీతో టీడీపీ పొత్తు పెట్టుకోవడం ఎందుకు అంటూ చంద్రబాబును ప్రశ్నించారు షర్మిల అక్కడ కిమ్ ఇక్కడ జిమ్ హెయిర్ స్టైల్ తప్ప ఇద్దరు ఒకటే అంటూ జగన్ ఎద్దేవా చేశారు నారా లోకేష్ కొరియా పాలకుడికి పదిహేడు ప్యాలెస్లు ఇక్కడ జగన్కు ఆరు ప్రాసాదాలు బాబాయిని అన్నను కిమ్ లేపేశాడు ఆంధ్ర జిమ్ అంటే జగన్ బాబాయిని వేసేశాడు జనసేన టీడీపీ బీజేపీ పొత్తుతో తాడేపల్లి భవంతిలో టీవీలు పగిలాయి అంటూ కూడా నారా లోకేష్ కామెంట్ చేశారు పద్నాలుగున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతూ ఉన్నారు కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పార్టీ విజయానికి సంపూర్ణ మద్దతు అందిస్తా అంటూ కూడా స్పష్టం చేసిన పరిస్థితి ఇక ఇండియా కూటమికి మమత షాక్ ఇచ్చారు బెంగాల్లో అన్ని లోక్సభ స్థానాలకు తృణమూల అభ్యర్థుల ప్రకటన జరిగింది జాబితా విడుదలైంది మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ అలాగే సినీ నటి రచన బెనర్జీలకు కూడా మమత అవకాశం కల్పించారు సీఈసీతో సీఈసీతో విభేదాలతోనే ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామాపై చర్చ జరుగుతోంది బెంగాల్లో పోలింగ్పై సీఈసీతో అభిప్రాయ భేదాలు ఆ రాష్ట్ర పర్యటన మధ్యలోనే ఢిల్లీకి గోయల్ పయనం అనంతరం మూడు రోజులకే పదవికి రాజీనామా నిర్ణయాన్ని మార్చుకోవాలని కోరిన కేంద్రం ససేమిరా అన్న కమిషనర్ ఒత్తిడికి తల వంచలేదు గోయల్కు సెల్యూట్ చేస్తున్నాను అంటూ మమతా బెనర్జీ కామెంట్ చేశారు ఇక చివరిగా రాజ్యాంగాన్ని మార్చేస్తాం బీజేపీ ఎంపీ వ్యాఖ్యలపై వివాదం చెలరేగింది తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది అవి వ్యక్తిగత వ్యాఖ్యలని భారతీయ జనతా పార్టీ చెప్పినా కూడా చాలా పెద్ద వివాదంగా ఈ ఇష్యూని కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్తూ పరిస్థితి రాజ్యాంగాన్ని మార్చేసేందుకు వీలుగా లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి మూడింట రెండొంతుల మెజారిటీ కట్టబెట్టాలంటూ ఆ పార్టీ ఎంపీ కేంద్ర మాజీ మంత్రి అనంత్ కుమార్ హెగ్డే